హై గైస్ అండ్ వెల్కమ్ టు మూడ్ ఎక్స్ట్రా. ఈ రోజు మనం ఈ వీడియోలో జయరామ్ గారు లీడర్ రోల్లో యాక్ట్ చేసి, అలాగే మమ్ముట్టి గారు గెస్ట్ రోల్లో యాక్ట్ చేసిన మలయాళం మూవీ అయిన అబ్రహం ఓజ్లర్ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఏ వన్ టైమ్ వాచబుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఈ మూవీ ఇంట్రెస్టింగ్ నోట్తో స్టార్ట్ అయినప్పటికీ మూవీ ప్రొసీడింగ్ అయ్యే కొద్దీ నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది మనం ఈజీగా ప్రిడిక్ట్ అయితే చేసేయగలం. అండ్ అలాగే ఇవన్నీ మనం చాలాసార్లు చూసామే అన్న ఫీల్ అయితే మనకు కలుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ మూవీ స్టోరీ మీద ఒకసారి బ్రీఫ్గా లుక్ వేస్తే, అబ్రహం ఓజ్లర్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అనమాట. ఆయన తన భార్యని అలాగే తన కూతురుని అయితే పోగొట్టుకుంటారు. తర్వాత అలా మూడేళ్ళు మెంటల్గా వీక్ అయి ఉంటారు. కానీ అలాంటి టైంలోనే అక్కడ వరుసగా సీరియల్ కిల్లింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, మొత్తానికి అతన్ని ఆపగలిగారా లేదా అన్న విషయాలు మనం ఈ మూవీ చూసి అయితే తెలుసుకోవాలన్నమాట. ముందుగా చెప్పినట్టుగానే ఈ మూవీ ఇంట్రెస్టింగ్ నోట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ అలా మూవీ ప్రొసీడింగ్ అయ్యే కొద్దీ మూవీ చాలా ఫ్లాట్గా అలాగే ప్రెడిక్టబుల్గా అయితే మారిపోద్ది. నిజానికి ఫస్ట్ ఆఫ్ మధ్యలో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే ఇంకా స్టోరీ మొత్తం మనకి అర్థమైపోద్ది అనమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది మనం మ్యాక్సిమం ప్రెడిక్ట్ అయితే చేసేయగలం. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ అలా కొన్ని అక్కడక్కడ మంచి పోర్షన్స్ వల్ల మొత్తానికి సోసోగా అయితే అనిపించింది. సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పాలి. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ బాగా సాగదీసినట్టు అయితే అనిపించింది. కానీ మొత్తానికి మూవీ అంతా అయ్యేటప్పటికి మాత్రం మూవీ పర్లేదు అన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ మూవీ లాస్ట్లో అయితే ఏదో చిన్న మెలికి పెట్టి మళ్ళీ సెకండ్ పార్ట్కి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వచ్చేస్తే, జయరామ్ గారు యాజ్ ఓజ్లర్ హీఈస్ గుడ్ ఇన్ హిస్ రోల్ అని చెప్పాలి. మమ్ముటి గారు అయితే ఈ మూవీలో గెస్ట్ అపీరెన్స్గానే వచ్చారు. అండ్ ఆయన స్క్రీన్ టైం కూడా తక్కువ ఉందని చెప్పాలి. కానీ ఆ టైంలో ఆయన ఇవ్వాల్సిన ఇంపాక్ట్ అయితే ఇచ్చారని చెప్పాలి. అండ్ రిమైనింగ్ యాక్టర్ డిడ్ జస్టిస్ ఫర్ దేర్ రోల్స్. అండ్ అలాగే ఈ మూవీ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. అండ్ మ్యూజిక్ అయితే నాకు పెద్ద ఏమనిపించలేదు. అండ్ బీజిఎం అయితే అక్కడక్కడ పర్లేదు అనిపించింది. ఎడిటింగ్లో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. ఇంకా చాలా వరకు ఈ మూవీని ట్రిమ్ చేసేచ్చు. కొంచెం ఈ మూవీ రన్ టైం పెంచడం కోసం కొన్ని సీన్లు ఉంచినట్టయితే అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డీసెంట్గా ఉన్నాయి. సో ఫైనలీ మీరు ఫ్యామిలీతో కూర్చుని సరదాగా టైంపాస్కి ఏదో మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయిన అబ్రహం ఓజ్లర్ మూవీని అయితే ఒకసారి ట్రై అయితే చేయొచ్చు. మ్యాక్సిమం మీరు ఈ మూవీ చూడాలనుకుంటే మాత్రం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా చూస్తే మాత్రం ఈ మూవీ మీకు కొంచెం బాగా నచ్చే అవకాశం అయితే ఉంది. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలా మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే మూవీ రివ్యూస్ కోసం మా మూవీ డెక్స్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రో.